ప్రభునందు ప్రియులైన వారందరికీ ఏసే నామంలో వందనములు వీరందరూ అనదినము వాక్యం చదువుతున్నారా కొందరు చదువుతారు కానీ వాక్యాన్ని ధ్యానించలేకుండా పోతూ ఉంటారు ఏదో ఒక్క వాక్యం మాత్రమే హృదయంలో ఉంచుకొని మిగిలినంత మర్చిపోతూ ఉంటా అసలు ధ్యానించము మామూలుగా కొందరైతే అసలు వాక్యమే చదవకుండా కూడా ఉండి ఉంటారు అయితే వీరికి నెట్ సమయంలో నాకు మనము అనుదినము ఒక వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అవకాశం ఉన్న సమయాలలో మనం అలా ధ్యానించుదాం అయితే మీ ముందుకు నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను కీర్తనలు మొదటి అధ్యాయము చాలామంది బయహట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు కదా పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు అందులో రెండో మాట కీర్తనలు మొదటి అధ్యాయము రెండో వచ్చినంలో యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు మనం వాక్యాన్ని చదివినప్పుడు అపార్థం కాలేదని ఆడడం కాదు కానీ వాక్యాన్ని చదివినప్పుడు ఆనందించాలి ఆనందించుతూ నేర్చుకోవాలి నేర్చుకుంటూ దాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో దాని ద్వారా మనం ధన్యత పొందుకుంటాం సో మన జీవితంలో చదవడం ఎక్కువ ఉంటుందేమో కొందరిలో ధ్యానించడం చాలా తక్కువే ఉంటుంది కదా కాబట్టి మనం వాక్యం చదువుతూ ధ్యానించగలిగితే అది మనకి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానించుదాం చదవడం కాదు ధ్యానించుదాం క్రీస్తు యేసునందున్న జీవును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోసైన పౌలు ప్రికుమారుడవు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది ఇది మొదటి వచ్చినాం దీన్ని మనం ధ్యానించడం అంటే దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు ఆ పోస్తుడైన పౌలు అంటూ ఆయన లేఖ రాస్తున్నాడు ఉత్తరం రాస్తున్నాడు ఆ పోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు తిమోతిని ఇలా పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు ప్రియ కుమారుడగు తిమోతి అంటున్నాడు ఎలా పిలుస్తున్నాడు కుమారుడగు తిమోతి మామూలుగా మనం పిలిచేటప్పుడు నా కొడుక అని కొందరు పిలుస్తారేమో కానీ కొడుకు కుమారుడు అయిన తర్వాత ప్రియ కుమారుడా అనేదాన్ని నా బంగారు తల్లి నా లేకపోతే నాకు ఇష్టమైన కొడుకు ఎలాగో కొందరు ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అలా పిలుస్తూ ఉంటారు ఎవరిని పిలుస్తారు ఎవరికి ఎవరు పుడతారో వాళ్ళనే నా కుమారుడు నా ప్రియమైన కుమార్తె నాకు చాలా ఇష్టమైన బిడ్డ అని వివాహమైన వాళ్ళు మీ పిల్లల్ని అంటూ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంటూ ఉంటారు అయితే ఏదేమైనప్పటికీ ప్రతి తల్లిదండ్రులు తమ తమ పిల్లల్ని అనుకుంటూ ఉంటారు అయితే పౌలుకి వివాహం కాలేదు అయితే కుమారుడు ఎలా వచ్చాడు మనం ఆలోచిస్తే ఇతడు ఒక ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి కుమారుడు పౌలు అంటాడు నాకు మీ వలన ప్రసవ వేదన కలుగుచున్నది అంటే ఇతడు పురుషుడు స్త్రీ కాదు కదా మరి ఎలా ప్రసవ వేదన వచ్చింది ఆత్మల గురించిన ప్రసవ వేదన ఎలా కన్నాడు ఇతనికి స్వార్థను ప్రకటించి తిమోతికి క్రీస్తు యేసునందు ఇతడు జన్మించాడు ఎప్పుడైతే ఇతడు జన్మించాడో అప్పుడు పౌలు నా కుమారుడు అయిన తిమోతి అంటున్నాడు ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ మనము నిజముగా ఆత్మ చేత రక్షించబడినటువంటి నీవు ప్రభు అయిన వాక్యం చేత నువ్వు జన్మించవు జన్మించబడిన నీవు మరి వాక్యానుసారముగా దేవుని చిత్తాన్సాన్ని బట్టి మనందరము కూడా చెప్పాలంటే అలాగూ నా రక్షించబడిన వారమే చాలా వరకు అయితే దేవుని చేత నేను నాకు మీరు కుమారుడు కుమార్తెలు అని నేను చెప్పట్లా కానీ అంత యోగ్యత నాకు లేదు బట్ దేవుని చేత మనందరము కూడా సృష్టించబడిన వారముగా దేవుని చేత మనందరము కూడా ప్రియ కుమార్తె ప్రియ కుమారుడ అని అనిపించుకోగలుగుతున్నామా దేవుని యొక్క మనసు మన పట్ల నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా అని దేవుడు మిమ్మల్ని బట్టి పిలవగలిగేటట్లుగా నేటి సమయంలో మీ యొక్క జీవితము ఉందా మనం ఆలోచన చేద్దాం ప్రభు చిత్తమును బట్టి దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు మనం ఎక్కడ గమనిస్తే పౌలు దేవుని యొక్క చిత్తమును బట్టి అక్కడ లేఖ రాస్తూ ఉన్నాడు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు మన యొక్క జీవితంలో కూడా ప్రభుని యేసుక్రీస్తు యొక్క చిత్తమును బట్టి చిత్తము అంటే ఇష్టమును బట్టి దేవుడు ఇష్టపడి మిమ్మల్ని ఎన్నుకున్నాడు రక్షించాడు స్వార్థ ప్రకటించాడు మరి దేవుని యొక్క వాక్యం చేత మీరు కనబడ్డారు కొనబడ్డారు క్రీస్తు యేసు ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు కాబట్టి వాక్యం చేత దేవుడు మిమ్మల్ని కన్నాడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక మనందరము కూడా ఆయనకి కుమార్తెలము కుమారులము మరి దేవుడు మనల్ని ప్రియమైన కుమార్తె అని పిలవగలుగుతున్నాడా మనం అలా ఉండగలుగుతున్నామా మనం ఆలోచించేద్దాం ప్రభు అని అలా ఉండాలి నువ్వెంత ఆలోచన చేసినా నువ్వు అలా లేవని నీకు తెలుసు ఉన్నాము అనుకున్న వాళ్ళు అలా ఉండడానికి ఇంకా ఇంకా ప్రయత్నం చేయాలి దేవునికి ఇష్టమైన బిడ్డగా నిజంగా నేను లేనాక ఉండాలి ఇంకా వాళ్ళు ఉండాలంటే ఎలాగా అనేది మనం ముందున్న వాక్యాల్లో ఇంకా ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం నేను దేవునికి ప్రిమాయణ కుమార్తెగా ఉండాలి నువ్వు అయినప్పటికీ దేవుడు వాక్యం చేత నేను పిలుచుకున్నప్పుడు ప్రభువుకి ప్రిమాయణ బిడ్డలంగా మనం ఉండడానికి ఇష్టపడాలి దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం మార్చబడాలి కనుక దేవా ఎన్ని ప్రియమైన కుమార్తెగా ఉండటానికి నాకు సహాయము చేయప్రభాను అడగాలి మొదటి వచనంలో క్రీస్తు యేసునందున్న జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి చూడండి క్రీస్తు యేసునందు మనకి ఏముంది జీవముంది జీవంలో ఏముంది వాగ్దానం ఉంది ఆ వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన ఇది ఎలా రాస్తానంటే దేవుని చిత్తం వలన రాస్తానని యొక్క లేఖ అంటూ పౌలు ప్రారంభిస్తూ క్రీస్తు ఏసునందున్న జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు ఏ సపోయిన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రానిది మన జీవితాలలో కొన్ని సమయాలలో ఈరోజు ఎలా ఉంటుందో ఈరోజు శుభమే ఉంటుందా ఆశ్రమే ఉంటుందా అని చాలామంది బీతిల్లుతూ ఉంటారు నిజంగానే ఉదయం లేచి పిల్లును లేకపోతే ఇంకేదో చూశారనుకోండి అమ్మ ఈరోజు నాకు అశుభం జరుగుతుందేమో ఏమో ఇదిగో నా చేతిలో పాలు దులిపోయాయి కొంతమందికి అలాంటివి చాలా గిల్టీస్ చేతిలో నుండి పాలు పోయినా చేతిలో నుండి ఉప్పు పడిపోయిన చేతిలో నుండి పెరిగే పడిపోయిన అమ్మో పోయినాయంటే ఏదో జరిగిపోతుంది ఏమో అయిపోతుంది అశుభము టెంకాయ కొడితే దాంట్లో సరిగా కులిపోయింటే ఇది అశుభము మీరు అలా ఉన్నారా జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మనకు అనుదినము శుభముగా క్షేమకరంగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు అక్క మరి వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగింది దానికి మనం దేవుణ్ణి ప్రశ్నించవలసిన అవసరము లేదు ప్రతిదీ ఆయన క్షేమకరంగానే జరిగిస్తాడు కొందరు యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే వారిని వారు ప్రశ్నించుకోవడం ఆపేసి దేవుని ప్రశ్నించడం ఎక్కువైపోతూ ఉంటుంది సాతాని యొక్క ఆత్మ అది అప్పు అది ఎక్కువ మనల్లో ఆత్మ పరీక్ష మనం చేసుకోకముందే దేవుని పరీక్షించడం ప్రారంభిస్తుంది దేవుడు నిజంగా ఆయన మన కొరకే చేస్తే అది మనకు మేలుకరంగానే మనల్ని జరిగిచ్చి నడిపిస్తా ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు ఎవరి క్రియలను బట్టి వారికి ఉంటుంది యోగు జీవితంలో సమస్య వచ్చినప్పుడు స్నేహితులు వచ్చి నీ క్రియలను బట్టే దేవుడు నిన్నెలా హింసించాడు నిన్ను ఇలా చేశాడు అని వాళ్ళు చాలా బాధ పెడతారు యోగు యోగుని అయితే ప్రభు అంటాడు అతడి అతడు అంటాడు నేనేమీ చేయలేదు అంటాడు దేవుడు కూడా అంటాడు యోగు నన్ను ఏమీ దూషించలేదు అంటాడు దేవుడు బాగానే ఉన్నాడు యోగు బాగానే ఉన్నాడు కానీ యోగు యొక్క స్నేహితులు వచ్చి నువ్వేదో తప్పు చేశావు అందువల్లే దేవుడు ఇలా నిన్ను శిక్షించాడు అంటారు నిజంగా కొంతమంది జీవితాలు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు దేవా ఇదేదో నీ చిత్తం ప్రభు అంటారు దేవుడు కూడా నేను మిమ్మల్ని బాగా చేస్తానంటాడు కానీ ఈ పక్కన యోగు స్నేహితులు లాంటి కొందరు ఉంటారు నీకు ఎందుకు ఇలా జరిగింది నీకు దేవుడు ఉంటే నీ నాస్తి పుర్రాలుగా చేయచ్చు కదా దేవుడు నీతో కూడా ఉంటే నీకు ఉద్యోగం ఇచ్చేయొచ్చు కదా దేవుడినితో కూడా ఉంటే నిన్ను ఎక్కడికో తీసుకుపోవచ్చు కదా దేవుడు నీకు తోడుగా ఉంటే నీ భర్త ఎందుకు ఇలా వచ్చాడు దేవుడు తోడుగా ఉంటే నీకు ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదు దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఉద్యోగం ఎందుకు రాలేదు అలాంటి వారు మీకు వినపడుతున్నాయి కదా యోగు స్నేహితులు అంటోళ్ళు వాళ్ళు దేవుడు తోడుగా ఉంటే ఈరోజు జరగాలని లేదు సమయం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక సమయము కలదు ప్రతిదానికి ఒక సమయము కలదు నీ వివాహానికి ఒక సమయం ఉంది నీ యొక్క కుటుంబ జీవితానికి ఒక సమయం ఉంది పిల్లలకు ఒక సమయం ఉంది అయితే ప్రార్థించవలసిన భారం అయితే మన మీద ఉంది ప్రార్థించిన తదుపరి దేవుడు ఏ సమయంలో ఆయన ఏది జరిగించాలో అది జరిగిస్తాడు నమ్ముటా నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రార్థించే వ్యక్తి నువ్వైతే ప్రతి విషయంలో ప్రార్థించే వ్యక్తి నువ్వైతే తప్పకుండా పొందుకుంటావు లేదు నువ్వు ప్రార్థిస్తున్నావు ఉపవాసిస్తున్నావు అయినా జరగట్లేదంటే సమయం కొరకు ఎదురు చూద్దాం కానీ నిజంగా ప్రార్థించే వ్యక్తి అప్పుడు నిందించడండి ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు ఆగు ఆలోచించు నిదానించు తొందరపడద్దు అని ప్రభు వారితో మాట్లాడేస్తాడు వాళ్ళేం కామ్గా ఉంటారు ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడతాడు కనుక వాళ్ళు నెమ్మదిగా ఉంటాడు యోగు స్నేహితులు వంటి వారు కొందరు వస్తారు వారి దగ్గరికి వచ్చి నీకే ఎందుకు ఇలా జరిగింది నువ్వే ఎందుకు ఇలా మాట్లాడు నువ్వు ఇలా అయిపోయావు నీకేమి నువ్వు ప్రార్థిస్తున్నావు కదా ఉపవాసం ఉంటున్నావు కదా చర్చికి వెళ్తున్నావు కదా వారి నీ భక్తి ప్రవర్తన చాలా బాగానే ఉంది కదా లేకపోతే నీ భక్తి సరిగా లేదేమో అంటూ దేవునికి దూరం అయ్యేమంటే మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి సమయంలో నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రవ్వా ఈ లోకంలో నేను ఏమున్నా లేకపోయినా నీకు ప్రిమైన కుమార్తెగా ప్రియమైన కుమారుడుగా ఉన్నటకు నాకు సహాయము చేయి ప్రవ ప్రియమైన కుమార్తెగా ప్రిమైన కుమారుడుగా నేను ఉంటే చాలా నిజమండి దేవుడు మనకి లోకంలో బ్లెస్ చేసేటప్పుడు ఇంట్లో ఇంటి నిండా నీకు వస్తువులు ఉండాలి ఇంటి నిండా నీకు బట్టలు ఉండాలి ఇంటి నిండా అన్నం ఉండాలని చెప్పటల్లా అన్న వస్త్రములు గలవారే తృప్తి కలిగి ఉండడే అన్నాడు దేవుడు చింతించుట వలన మీరేమీ చేయలేరు అంటున్నాడు దేవుడు చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు అయినప్పటికీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా చూడండి చెట్లను చూడండి గడ్డిని చూడండి ఆ యొక్క పువ్వులను చూడండి వాటికి దేవుడి సౌందర్యం ఇవ్వటం లేదా మరి మీకు ప్రభు వస్త్రాలు ఇవ్వడా అని ప్రశ్నేస్తున్నాడు ప్రభు మనల్ని కానీ మనం ఏమంటామంటే వాళ్ళు బాగా తగదగదగ మెరిసే గుడ్డలు వేసుకున్నారంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంది దేవుడు మనకి ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చేసాడు వాళ్ళు కాస్ట్లీ ఫుడ్ తింటున్నారంటే ఓ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదు అది కాదండి దేవుడు తృప్తి కలిగి ఉన్నామన్నాడు అంతే అది వాళ్ళు తిన్నా తిన్నా నీవు నేను ప్రభుకి అయిన బిడ్డలు ఉన్నామా లేదా చూడండి దేవుడు నన్ను ప్రేమించటం లేదు అందుకే నేను నాకు ఇవ్వటం లేదు అన్న విధానంలో మీరు ఉన్నారు కానీ నేను ప్రభు నన్ను ప్రేమించే విధంగా నేను ప్రవర్తిస్తున్నానా అనే విషయంలో ఆలోచించలేకపోతున్నాను ప్రభు వారిని ప్రేమించాడు వారికి ఇస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నాం కానీ ప్రభు ప్రేమించే విధముగా ప్రియమైన కుమార్తెగా అలాగూ లోబడే బిడ్డగా అలాగూ ఆయన మాట వినే బిడ్డగా అలాగూ ఆయన వైపు చూసే బిడ్డగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఆలోచించలేకపోతున్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న వ్యక్తి నీవే అయితే దేవా నిజమే వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు వీళ్ళకి బాగా బ్లెస్ చేస్తున్నావు నాకు ఇవ్వటలేదని కోణంలో ఉన్నా కానీ నాకు నువ్వు ముందు అవి కాదు తృప్తి కలిగి నేను నిన్ను సంతోషపరిచే బిడ్డగా ఉండడానికి నీ నేను నువ్వు నన్ను చూచినప్పుడు నా ప్రియమైన కుమార్తె అని పిలవడానికి నేను యోగ్యరాలుగా నువ్వు కోరుకున్న బిడ్డగా ఉండడానికి నాకు సహాయం చేయప్రభా అని వాషపడతావు కాదు ఖచ్చితంగా నువ్వు ఆశపడతావు అలాగే నీ జీవితంలో శుభము శుభము జరిగేట జరగాలని దేవుని చిత్తమండి మీకు ఈ శుభము అనే వర్డ్ ఎప్పుడైనా పడతారు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఆ తర్వాత ఇవే కాదు లేక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇంకా అండి హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ మదర్స్ డే ఎప్పుడు సంతోషించాలండి మనము మదర్స్ డే రోజు ఫాదర్స్ డే అలా చెప్పుకోవద్దని నా ఉద్దేశం కాదు నేను అవి నేను విమర్శ చేయడానికి నేను ఎప్పుడూ నేను మాట్లాడను ఆ రోజే కాదు మీ సంతోషం అన్నదేను ప్రభుత్వం కూడా ఉండడానికి ప్రయత్నించండి నేను ఆత్మీయంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తానే కానీ ఆత్మీయంగా నష్టపరిచే మాటలు నేను మాట్లాడడానికి మీ రాలేదు చూడండి ఆలోచన చేయండి హ్యాపీ యానివర్సరీ అంటే ఏదో ఒకరోజు మాత్రమే మనము శుభములు పలకడం కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు జన్మదిన శుభ అదే పుట్టినరోజు జన్మదినం శుభాకాంక్షలు అంటే ఇంకోటి అంటాం ఏమంటే వివాహ వివాహ దినాన వివాహ సంబంధ సందర్భంగా మీకు శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే నేను హ్యాపీ అంటే మీకు అర్థం అయి ఉంటుంది అయినా కూడా నేను శుభం అనే వర్డ్స్లో తెలుగులో మనం ఎలా చెప్తామో అలా చెప్పిస్తున్నా హ్యాపీ అంటే సంతోషం అదక్క శుభంగా అయితే మనం తెలుగులో వర్డ్ శుభాకాంక్షలు అంటాము ఇంగ్లీష్లో హ్యాపీ అనే వర్డ్తో సరిపెడతాం అయితే ఏదేమైనప్పటికీ శుభాకాంక్షలు న్యూ ఇయర్ రోజున శుభాకాంక్షలు పుట్టినరోజున శుభాకాంక్షలు శుభం బట్ దేవుడు అంటున్నాడు ఎన్నో దినము నీ జీవితంలో శుభంగా ఉండాలని కోరుకునే దేవుడు అండి మన దేవుడు నీ జీవితంలో అశుభం జరగాలని అన్యాయం జరగాలని నువ్వు నష్టపోవాలని ప్రభు ఎప్పుడు అనుకోడు అలా ఆశపడు ఎవరి జీవితంలో ఎవరైతే ప్రభు నీవే నా తండ్రివి నీవే నా దేవుడు అని వారి జీవితాలను ప్రభుకి అప్పగించుకుంటారో వారి విషయంలో ప్రభు ఎంతో 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 ఆయన జాగ్రత్త వహిస్తూ ఉంటాడు మన విషయంలో కనుక మీ జీవితంలో అశుభం జరుగుతుందని ఆలోచించద్దండి దేవుడు శుభం చేయడానికే మిమ్మల్ని పిలుచుకున్నాడు కాకపోతే మీరు ప్రియ కుమార్తెలుగా ఉండడానికి సిద్ధపడండి లోకంలో కొన్ని కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా తుమ్మినప్పుడు అమ్మో ఏదో నష్టం జరిగిపోద్ది ఇలాంటి లోకపు విధానాలు మానండి ఇంకా ఏమవుతారు ఏదైనా బైక్ వేసుకోనో కారు వేసుకొని వెళ్తుంటే పిల్లి మియామని అడ్డొచ్చింది అనుకోండి అశుభం వచ్చిండి వచ్చి నేను రాహు లేకపోతే రావుగండాలు యమగండాలు కాలాలు ఎలా ఉన్నాయి ఈ కాలం మంచిది ఈ కాలం చెడ్డ దేవుడు అన్ని కాలాలు మంచిది అని చెప్పి ఉన్నాడు అన్ని సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఇది మంచిది ఇది చెడ్డది ఇప్పు శుభము ఇది శుభము ప్రభు ప్రతిదినూ నీకు శుభముగానే ఇచ్చాడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బహుశా వెళ్ళడం వల్ల మీకు అనారోగ్యం రావచ్చేమో కానీ కాలాలు మనుషులు రాసే కాలాల్లో నువ్వు వెళ్ళడం వల్ల బాగుంటుంది వెళ్ళకపోతే ఇదైపోతే ఇది మానండి దేవుడు అక్క ఇవన్నీ మానియమంటాను మా ఇంట్లో అక్క ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే మనమేం చేయలేం కానీ మీ మనసులో అయితే ఒక నిమిషం ఆలోచన చేసి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయములు మంచిదని ధైర్యం కలిగి ఉన్నామని చెప్తున్నాం అంతేగాని అక్క ఇవన్నీ మీరు చెప్ చెప్పడం వల్ల మేము అవి వాళ్ళకి ఇష్టమైనవి చేయలేక మీకు ఇష్టమైనవి చేయలేక మాకు ఇష్టం ఇబ్బంది అయిపోతుంది కానీ ఒకటి ఆలోచించేయండి మీ హృదయాలు మారితే చాలు ఎలాగూ అరే ఏ సమయంలో వెళ్ళినా మనకేం కాదు ప్రభు మనకు తోడుగా ఉంటాడు అని మీరు నెమ్మదిగా ఉండడం కొరకే వాకింగ్ కానీ మీరు అలజడికి కారణమైపోయేసి మీ హృదయాల్ని కల్లోలో పెట్టుకొని ఆత్మీయంగా బలహీనపడిపోవడానికి కాదు దేవుని మాటలు దేవుని మాటలు మనల్ని బలపరచడం కొరకే ఆత్మీయంగా మనల్ని కట్టుట కొరకే మనము ప్రభుకి ప్రియమైన బిడలంగా ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళడం దేవుని మీద ఆధారపడడం దేవుని చిత్తం కొరకు కనిపెట్టడం ఇటు మంచి అనుభవాల్లో మనందరము ముందుకు కొనసాగాలని ప్రభు ఆశిస్తూ ఉండగా మనం అటు అనుభవాల ముందుకు కొనసాగుదాం దేవుని యొక్క శుభములు మీ అందరికి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనుదినము కూడా మనం దేవుని చిత్తమైతే వాక్యము ధ్యానించుకుంటూ మనందరూ ప్రభుకి ప్రేమాయణ కుమార్తెలంగా ఉండటకు సిద్ధపడదాం ఇట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగి చేయను గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రే తండ్రి స్తోత్రాలైనా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రతి యవనస్తురాల్ని యవనస్తుడను కూడా మీరు దర్శించండి బలపరచండి వివాహం అయినటువంటి వారిని కానటువంటి వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు దూరంగా ఉంటూ వింటూ ఉన్న ప్రతి బిడ్డ నీకు ప్రియమైన బిడ్డగా మార్చబడినట్లు నూతనమైన కార్యాన్ని జరిగించండి అయ్యా వారి కుటుంబానికి శుభములు దయచేయండి సంబంధమైన బలమును వారికి దయచేయండి అనేకులు కొన్ని బిడ్డల తండ్రి దీవెనకరంగా మార్చుకున్నట్లు సహాయించి అట్టి గొప్ప కృప నడిపింపు దయచి మనం బ్రతమాలకుంటున్నా జరడని ఇస్తున్నాములు ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొని తండ్రి ఆమె ఆమె